ముందుగా సంక్షిప్త సమాచారం. వ్యవసాయ రంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రైతు స్వరాజ్య వేదిక ఉద్యమ బాట పట్టనుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ నిర్వహించతలపెట్టిన చలో ఢిల్లీ యాత్రను విజయవంతం చేయాలని రైతులకు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా జైకిసాన్ శీర్షికను రూపొందించిన పోరాట కార్యాచరణ గోడపత్రికను రైతు స్వరాజ్య వేదిక నాయకులు విడుదల చేశారు. భూసేకరణ బిల్లును ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేసిన రైతు సంఘాలు సాగు అనుబంధ రంగాలను ప్రోత్సహించాలని కోరారు. ఆగస్టు 10న నిర్వహించే ధర్నాతో ఏలికలకు జ్ఞానోదయం అవుతుందని వేదిక అభిప్రాయపడింది. ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే, ఇప్పుడు ఒక ప్రక్కన వ్యవసాయం తీవ్రమైన సంక్షోభంలో పడిపోయి రైతులు చనిపోయే దశలో ఈ భూసేకరణ బిల్లు అనేది కూడా ప్రమాదకరంగా రైతులను మరింత దరిద్రంలోకి నెట్టివేసేటువంటి చట్టంగా భావిస్తున్నాం కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రెండవది, రైతు కుటుంబాలకు కనీసం బ్రతకడానికి నెలకి 15,000 రూపాయల ఆదాయం వచ్చే విధంగా వ్యవసాయము దాని అనుబంధ వ్యవస్థలైనటువంటి ఉపాధులను కల్పించాల్సినటువంటి కనీస బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉందని మనవి చేస్తున్నాం. పంటలు నష్టం ఏర్పడ్డప్పుడు విత్తిన 2-3 నెలల లోపలనే ఎకరాకు 10,000 రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నష్టపరిహారాన్ని చెల్లించాలని కోరుతా ఉన్నాం. టెనెట్స్కి కనీసం 3 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని మేము కోరుతా ఉన్నాం. దాంతో ప్రజలందరూ కూడా ఐక్యమై తమ డిమాండ్లను తాము సాధించుకునే దిశలో పోరాటం చేయాల్సిన అవసరం ఏర్పడుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తాం.